ఆర్జీ రామ్ గోపాల్ వర్మ. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది కింగ్ ఆఫ్ కాంట్రవర్సీ, సోషల్ మీడియా సెన్సేషన్, ట్రెండింగ్ ఫెల్లో, ఫ్లాప్ డైరెక్టర్ అండ్ ఎస్పెషల్లీ సైకో. సో ఇన్ని మాటలు అంటున్నారు, కానీ రామ్ గోపాల్ వర్మ ద టార్చ్ బేరర్ ఆఫ్ బాలీవుడ్ అని మీకు తెలుసా? బీసీసీలో తన గురించి ఒక స్పెషల్ షో పాప్ ఆఫ్ బాలీవుడ్ అనే షో వచ్చిందని తెలుసా? నంది అవార్డులు తను వెనుకబడ్డాయని తెలుసా? అండ్ నేషనల్ అవార్డీ అని నీకు తెలుసా? తెలీదు. ఇవన్నీ ఉన్న రామ్ గోపాల్ వర్మ వేరు, మీరు చూస్తున్న రామ్ గోపాల్ వర్మ వేరు. ఇప్పటికీ ఇన్ని ఫ్లాపులు పడ్డా తన సినిమా రిలీజ్ అవుతుందంటే టికెట్ల కోసం లైన్లో నిల్చున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకో ఎప్పుడన్నా ఆలోచించారా? లేదు కదా. సో ఈరోజు నేను చెప్పబోయే ఈ మూవీస్ చూస్తే మీ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం మారిపోతుంది. సో ఐ విల్ బెట్ యూ ఈ నేను చెప్పిన మూవీస్ అన్ని చూశాక యూ విల్ బికమ్ ద ఫ్యాన్ ఆఫ్ ఆర్జీవీ. సో ఈరోజు మన ఎపిసోడ్లో టాప్ మూవీస్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ అనేవి చూద్దాం. సో లెట్ స్టార్ట్ అవర్ షో. దిస్ ఈజ్ లక్కీ, వెల్కమ్ టు జల్సా పీడియా. నెంబర్ వన్ శివ. రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చిన ఫస్ట్ మూవీ అండ్ ద బెస్ట్ మూవీ శివ. ఈ మూవీలో యాక్ట్ చేసింది నాగార్జున గారు. నాగార్జునకి ఒక బిగ్ బ్యాంగ్ మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన మూవీ కూడా ఇదే అనమాట. సో ఇది 1989లో రిలీజ్ అయింది. దీనికి ఐఎండి ఇచ్చిన రేటింగ్ 8.1. సో స్టోరీ వచ్చేసి ఒక కాలేజ్ కుర్రాడు బయట కరప్షన్ ఇవంతా చూసి డిస్కస్ చేసి ఒక రెబల్లా మారుతాడు. ఆ రెబల్లా మారి దాన్ని ఎదుర్కోవడం స్టార్ట్ చేస్తాడు. సో ఈ మూవీ అనేది మన తెలుగు ఇండస్ట్రీ చాలా చాలా ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. ప్రతిసారి ఈ సినిమా నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని మరి విలన్స్ని, హీరో ఎలా ఉంటారు, వాళ్ళ క్యారెక్టరేషన్స్ని అండ్ సీన్స్ని డిజైన్ చేస్తూ ఉంటారు. సో ఈ సినిమా ఎంతలా ఇంపాక్ట్ చేసిందంటే చాలా 2-3 జనరేషన్స్ వరకు ఆ చైన్ సీన్ అనేది అంత ఇన్స్పైర్ చేసింది అనమాట. సో దట్స్ ద మూవీ. మీరు అసలు ఆర్జీవీ ఎవరో అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ మీరు ఆయన టాలెంట్ ఏదని తెలియాలి అంటే వెళ్ళి ఆర్జీవీ శివ మూవీ చూడండి. అండ్ నెక్స్ట్ ఈ మూవీకి నంది అవార్డు, నేషనల్ అవార్డు ఎన్నో వచ్చాయి. యాక్చువల్లీ చెప్పాలంటే ఆర్జీవీ తన ఫస్ట్ 3 మూవీస్కి నంది అవార్డు వర్షం కురిసింది. సో అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి సత్య. సత్య ఇది దీనికి ఐఎండిబి రేటింగ్ ఇచ్చింది 8.2 అండ్ ఈ మూవీ 1998లో రిలీజ్ అయింది. అసలు ఈ మూవీ కాన్సెప్ట్ వచ్చేసరికి, ప్లాట్ వచ్చేసరికి ఒక బార్లో పనిచేసే వెయిటర్ ఒక మాఫియాలో ఎలా లీక్ అయ్యాడు, అంటే ఎలా సమర్స్ అయ్యారు, వాళ్ళతో వచ్చిన వార్ ఏంటి, దాంట్లో ఎట్లా జాయిన్ అయ్యాడు, అసలు ఈ వెయిటర్ నుంచి ఆ మాఫియా దాకా ఎలా వెళ్ళాడు, దీని మధ్యలో ఉన్న కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఈ స్టోరీ. సత్య మూవీ ఇది మొత్తం అప్పటి వరకు ఉన్న ప్రతి ఇండస్ట్రీలో ఉన్న కలెక్షన్ రికార్డ్స్ మొత్తాన్ని తుడిచిపట్టేసింది. అంతలా ఇంపాక్ట్ చూపించింది అన్నమాట మూవీ. ఈ మూవీకి ఐఎండిబి వాళ్ళు ఏమన్నారో ఒకసారి నేను చూడండి, చూపిస్తాను పక్కన. ఇదన్నమాట అంటే చూడండి, ఇక్కడ చూడండి, ఆర్జీ నుంచెల్లో మూవీ వచ్చిందంటే హార్డ్ హిట్టింగ్ ప్రామిసింగ్ మూవీ అని డిసైడ్ అయిపోయాను అప్పట్లో. సో ఆర్జీ నుంచెల్లో మూవీ వచ్చేసిందంటే బ్లైండ్గా వెళ్ళేసి థియేటర్లో కూర్చొని హిట్ మూవీ చూసినామని లెక్కేసుకుంటారు. సో అలా అనమాట. అండ్ నెక్స్ట్ మూవీ నెంబర్ 3 క్షణక్షణం. ఇది 1991లో రిలీజ్ అయింది. ఈ మూవీకి ఐఎండిబి 8.1 రేటింగ్ ఇచ్చింది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా, ఇది ఒక రోడ్ ట్రిప్ మూవీ. సో ఈ మూవీలో సత్య అండ్ చందు, సత్య ఏమో మన శ్రీదేవి గారు అండ్ చందు అని వచ్చేసి మన వెంకటేష్ గారు, వీళ్ళిద్దరూ ఏంటంటే అనుకోకుండా కొన్ని సంఘటనల వల్ల వీళ్ళిద్దరూ రోడ్ ట్రిప్ వెళ్ళాల్సి వస్తుంది. సో వీళ్ళన్ని ఇళ్ళ దీని అండ్ నెక్స్ట్ దీనికి ప్యారలల్గా స్టోరీ రన్ అవుతుంది. అదేంటంటే ఒక 100 కోట్ల రూపాయలు రాబరీ చేసిన గ్యాంగ్ని పోలీస్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన వెంకటేష్ గారు ఒక వీళ్ళని ఒక గ్యాంగ్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక రోడ్ ట్రిప్ మొత్తం ఫుల్లీ థ్రిల్లింగ్గా న్యాచురల్కి దగ్గరగా ఉండే మూవీ, చాలా బాగుంటుంది. మన తెలుగులో రోడ్ ట్రిప్ మూవీస్ ఎక్కువ రావు. సో వచ్చిన మూవీస్లో ద బెస్ట్ మూవీ ఇది. ఇలాంటి మూవీస్ తీయడం వల్లనే, ఇలాంటి మూవీస్ తీసి సక్సెస్ అవ్వడం వల్లనే ఆర్జీవీని ద ఎక్స్పెరిమెంటల్ డైరెక్టర్ అండ్ ద టార్చ్ బేరర్ ఆఫ్ బాలీవుడ్ అని అన్నారు. తన గురించి బీబీసీలో బాప్ ఆఫ్ బాలీవుడ్ అని కూడా వచ్చింది. ఒక షో వచ్చిందంటే ఆర్జీవీ గురించి అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ నెంబర్ 4 సర్కార్. సర్కార్ అనగానే మొన్న వచ్చిన సర్కార్, కళపతి విజయ్ తీసిన సర్కార్ కాదు. ఈ సర్కార్ అనేది 2005లో రిలీజ్ అయిన అమితాబ్ బచ్చన్ గారు నటించిన సర్కార్. సో ఈ మూవీ అనేది పాల్ ఠాక్రే జీవితం నుండి అండ్ గాడ్ ఫాదర్ మూవీ నుంచి ఇన్స్పిరేషన్ రెండు తీసుకొని ఫిక్షనల్గా రాసిన స్టోరీ. ఈ మూవీ ఎంతలా ప్రభావితం చేసిందంటే ఈ మూవీని ఇప్పటికీ కూడా కొన్ని సినిమాలు కామిక్గా కొన్ని స్పూఫ్ తీస్తాం. మూవీ ఐఎండిబి కింద ఏం రాశారో చూద్దాం. ఐఎండిబిలో ఏం రాశారంటే దిస్ మూవీ ఈజ్ మోర్ దెన్ గాడ్ ఫాదర్. గాడ్ ఫాదర్ అంటే
హాలీవుడ్ లో ద బెస్ట్ మూవీ హైయెస్ట్ రేటింగ్ మూవీ గ్యాంగ్స్టర్స్ గ్యాంగ్స్టర్స్ అనగా అన్నింటిలో. సో ఆ మూవీకి కాంపిటీషన్ ఇచ్చేలా ఉంది. సో దట్ రాగా తీసిన ఒక గ్యాంగ్స్టర్స్ మూవీ. ఈ మూవీస్ వచ్చేసి ఒక ముంబైని మొత్తం ప్యారలల్ గవర్నమెంట్ గా రన్ చేసే ఒకటి లైఫ్ స్టోరీ అనుకోండి అది. సో బాల్ ఠాక్రే జీవితం నుండి అండ్ నెక్స్ట్ గాడ్ ఫాదర్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని రాశారు. దీంట్లో అమితాబ్ బచ్చన్ గారు తన లెవెల్ ఏంటో చూపించారు. తన లెవెల్ ఆఫ్ యాక్టింగ్ అనేది హార్ట్ హిట్టింగ్ గా ఉంది. ఈ మూవీ బాలీవుడ్లో ఒక సెన్సేషన్, ఒక కల్ట్ క్లాసిక్ గా ఇప్పటికీ నిలిచిపోయింది మూవీ. ఇప్పటికీ సర్కారు చాలా మంది యూట్యూబ్లో ఎత్తి చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మూవీకి నెంబర్ 2 నెంబర్ 3 అని వచ్చాయి కానీ ఫస్ట్ దాని ఫస్ట్ పాపులారిటీ దేనికి రాలేదు. సో దీని ఫస్ట్ టైం ఒక ఫాదర్ అండ్ సన్ నటించిన మూవీ, అమితాబ్ బచ్చన్ అండ్ హిస్ సన్ ఇద్దరు నటించిన మూవీ. సో తప్పకుండా చూడండి. ఇది అన్నిటిని నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డోంట్ మిస్ ఇట్. అండ్ నెక్స్ట్ ద ఫైనల్ వన్ ఇస్ ఫైవ్. మీరు అనుకున్నారు అంటే మీ ఇప్పటి వరకు మీకు తెలిసింది ఏంటి, ఆర్జీవీ క్రైమ్ మూవీస్ థ్రిల్లర్ మూవీస్ ఇలాంటివి తీస్తాడు అని. కానీ మీకు తెలుసా ఆర్జీవీ ఒక లవ్ స్టోరీ తీసాడని? మీకు తెలుసా ఆ మూవీస్ని 80s 90s వాళ్ళు ఇప్పటికీ కూర్చొని కన్వర్సేషన్ మాట్లాడుతుంటే దాంట్లో ఈ మూవీ గురించి ఇప్పటికీ టాపిక్ వస్తుందని? యా, ఆ మూవీ పేరే రంగీలా. ఈ మూవీ ఇప్పటికీ ఈ మూవీ చాలామందికి బాలీవుడ్లో చాలామందికి తెలుసు. ఈ మూవీ ఏంటంటే సంజయ్ దత్ అయినా కూడా ఒక పేరు చాలా పెద్ద పేరు తెచ్చిపెట్టిన మూవీ. సంజయ్ దత్ అయినా కూడా లేకపోతే అమీర్ ఖాన్ కూడా ఒక మంచి ఫేమ్ తెచ్చిపెట్టి తన ఇండస్ట్రీలో నిలబెట్టిన మూవీ రంగీలా. ఇప్పటికీ వాళ్ళు ఇప్పటికీ ఆర్జీవి అంటే ఒక వర్షిప్లా చూస్తూ ఉంటారు, ఒక గాడ్లా చూస్తూ ఉంటారు వాళ్ళకి. సో దట్స్ ద ఆర్జీవి అండ్ దట్స్ ద అది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. సో డోంట్ మిస్ దట్ మూవీ. అండ్ ఇప్పుడు ఈ చెప్పిన ఫైవ్ మూవీస్ అనేవి చూడండి, ఈ చెప్పిన ఫైవ్ మూవీస్ ప్రతి ఒక్క దానికి నంది అవార్డులు వచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక మూవీ నేను మా రిమెంబర్ చేయడం మర్చిపోయాను, షూర్. ఈ షూర్ మూవీకి నేషనల్ అవార్డు వచ్చింది డైరెక్షనల్ రెస్పెక్ట్లో. సో దట్స్ ద ఆర్జీవీ. సో ఈ ఆర్జీవీని మనం ఏమంటున్నాం, థర్డ్ లైఫ్ క్యాండిడేట్, సైకో క్యాండిడేట్, ఇవన్నీ అంటున్నాం. సో నేను పెట్టేస్తున్నాను ఈ ఫైవ్ మూవీస్ చూసాక మీరు ఆర్జీవీ మీద మీకున్న ప్రాస్పెక్ట్ మొత్తాన్ని మార్చుకుంటారు. సో మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారో అండ్ తర్వాత ఏమనుకున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ నేను మిస్ అయినా మీకు బాగా నచ్చిన ఆర్జీవీ మూవీ అంటే కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. లవింగ్ ఆఫ్ జస్ ఆఫ్ పీడియా.